हेलो फ्रेंड्स वेलकम टू अनूस किचन अनूस किचन बिह्य पिंट वड़िया चूपा बिह्य पिंट वड़िया की कावास ईटम्स इकड़ पोड़ी बिह्य पिंट वन कप अलागे इकड़ टू टेबल स्पून नुव्वुलु तेल्ल नुव्वुलु तीसुकोवाली तेल्ल नुव्वुलु वेसुकोवच्चु लेकपोते गनुक अल्लमु पच्चिमिर्ची దాన్ని పేస్ట్ చేసుకొని మిక్సీ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇవి వేస్తే కలర్ చాలా బాగుంటాయి నువ్వులు వేస్తే, అందుకనే నేను నువ్వులు తీసుకున్నాను. అలాగే ఇక్కడ టేస్ట్కి సరిపడే salt చూసుకొని salt వేసుకోవచ్చండి. ఎక్కువగా salt అనేది పప్పల్లో ఎక్కువగా పడవు, వడియాల్లో తక్కువగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇవి కావాల్సిన ఐటమ్స్ వాటర్. ఇవి కావాల్సిన ఐటమ్స్ చేసుకునే విధానం ఇక్కడ మనం 1 కప్ తీసుకున్నాము. ఇక్కడ 1 కప్ తీసుకున్నాము. 1 కప్ జల్లించేసుకొని వేసుకున్నది. ఇక్కడ ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ కప్ తోనే మనం 5 కప్స్ వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి. ఒక గిన్నెలో పోసుకొని మనం ఏ గిన్నెతో అయితే ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్స్ వాటర్ పోసుకోవాలి. దీంట్లో ఈ 5 కప్స్ బాగా మరగాలన్నమాట. త్రీ ఫోర్ ఫైవ్ ఈ వాటర్ అనేది బాగా మరగాలి. ఇక్కడ 1 కప్పు మనము బియ్యం పిండి తీసుకున్నాము. ఒక బౌల్లో వేసేసుకొని దానికి 2 కప్స్ ఇదే కప్పుతో 2 కప్స్ ఈ బియ్యం పిండిలో పోసేసుకోవాలి. బియ్యం పిండిలో పోసేసుకొని ఈ బియ్య పిండి అనేది బాగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీనిలో పోసుకోవాలండి. లేకపోతే ఏమవుతుందంటే ఉండలు వచ్చేస్తుంది. ఈ మొత్తం మనం దోశల పిండి ఎలాగైతే మనం కలుపుకుంటున్నామో అలా కలిపేసుకోవాలి. ఇదంతా మొత్తగా దోశల పిండి బెటర్ ఎలా వస్తుంది మనకి ఆ టైప్లో కలుపుకోవాలి. ఈ పిండి అంతా కూడా ఏమి ఉండలు లేకుండా కొద్దిగా వాటర్ పోసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. అదే కనుక మీరు ఇక్కడ 3 కప్పులు పోసుకుంటే అక్కడ ఒక మొత్తం కలిపి ఇట్లా పోసుకోవచ్చు. మొత్తం 7 కప్స్ 8 కప్స్ పోసుకోవచ్చు వాటర్. 7 లేక 8 కప్స్ పోసుకోవచ్చు వాటర్. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరుగుతూ ఉన్నాయి. ఆ మరుగుతున్న వాటర్లోనే మనం ఇక్కడ salt వేసేసుకోవాలి. ఇక్కడ మరుగుతున్న వాటర్లోనే మనం salt ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ salt తీసుకున్నాను. ఈ salt ఎంత వేసేసుకోవాలి. ఇక్కడ వాటర్ బాగా మరుగుతున్నాయి. ఇక్కడ వైట్ నువ్వులు ఇక్కడంతా బబుల్స్ వస్తున్నాయి కదండి. మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫస్ట్ ఈ మరిగే వాటర్. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ లిక్విడ్ అంతా కలుపుకోవాలి. మనం కస్టర్డ్ పౌడర్ మనం కస్టర్డ్ ఎలాగైతే కలుపుకుంటామో ఆ టైప్లోనే చాలా ఈజీ. ఇదంతా కూడా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ లిక్విడ్ అంతా కూడా దీంట్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల సెపరేట్గా ఒక బౌల్లో వేసుకొని మనకి ఆ ఉండలు అనేది రాకుండా ఉంటాయి. లంప్స్ లేకుండా స్మూత్గా ఉంటుంది. ఇలా కలుపుకుంటూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇది కొద్దిగా లైట్గా మనకి కస్టర్డ్ అయితే మనం క్రీమ్ చేసుకునేటప్పుడు ఎలా అయితే చిక్కబడుతుందో ఆ టైప్లో అవుతుంది.
బియ్యం పిండి వడియాలనేది చాలా ఈజీ అండి. ఇవన్నీ కూడా కొద్దిగా మనం కలుపుకునే దీంట్లోనే ఈ వాటర్ పోసుకునే విధానంలోనే ఉంటుంది. ఏదైనా అప్పుడు ఇదైపోతుంది. వాటర్ పోసుకునే విధానం కరెక్ట్గా అయితే కనుక వడియాలు బాగా వస్తాయి. ఇలా చిక్కబడుతుంది, కస్టర్డ్ టైప్లో ఇలా అయ్యింది. ఇలా పట్టుకోగానే కొద్దిగా మీకు జిగురు జిగురుగా అనిపించింది అంటే కనుక అప్పుడు ఈ వడియాలు మొత్తం కూడా బాగా ఉడికిపోయినట్టే. ఇంకా ఇది ఇంకా చిక్కబడుతుంది చల్లారిన తర్వాత. ఇంకిది స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు. ఇంక ఇది అయిపోయింది. ఇంక ఇది చల్లారిన తర్వాత వడియాలు పట్టేసుకోవడమే. కొద్దిగా జిగజిగిరి అనిపిస్తుంది మీకు. ఇదంతా కూడా బియ్యం పిండి ఉడికిన తర్వాత కొద్దిగా ఇలా జిగజిగిరిగా అనిపిస్తుంది. ఆ అనిపించేటప్పుడు మీరు తీసేసుకోవచ్చు. అయినా మనకు తెలిసిపోతుంది కస్టర్డ్ ఎలా ఉంటుంది, మన కస్టర్డ్ క్రీమ్ ఎలా కలుపుకుంటామో ఆ టైప్లోనే ఇలాగ ఉంటుంది. చూసారా, ఇది చల్లారిన తర్వాత ఇంకా టైట్ అయిపోతుంది. ఇంకా స్టవ్ బంద్ చేసేసాను. వడియాలు కూడా మీకు ఎలా చూపిస్తాను నీకు. ఒక కవర్ మీద పట్టుకోవచ్చు. మీకు ప్లాస్టిక్ కవర్ అంటే కవర్ మీద వేసుకోవచ్చు. అది లేకపోతే కనుక ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ తడిపేసేసుకొని తీసుకొని దాని మీద వేసుకున్నాక తీసుకోవడం కూడా చాలా ఈజీ. ఎలాగైనా పట్టుకోవచ్చు. ఈరోజు మీకు నేను ప్లాస్టిక్ కవర్ మీద చూపిస్తున్నాను. ఇది ఇంకా చల్లారిపోతుంది. చల్లారిపోయాక టైట్ అయిపోతుంది. ఈ విధంగా రావాలి. ఇది పర్ఫెక్ట్. ఇలా రావాలి. వడియాలు కూడా మీకు ఎలాగ అనేది నేను వేసి చూపిస్తాను మీకు. ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలి. ఇలా ప్లాస్టిక్ కవర్ కనుక మీ దగ్గర లేకపోతే కనుక ఒక కాటన్ క్లాత్ తడిపేసి తీసుకోవచ్చు. ఇలా ప్లాస్టిక్ కవర్ ఉన్నదాన్ని ఇలా ప్లాస్టిక్ కవర్ మీద ఉంటే కనుక వడియాలు వేస్తే చాలా తొందరగా వచ్చేస్తాయి. చాలా ఈజీగా ఉంటుంది. మీకు తీసుకునేటప్పుడు కూడా చాలా తొందరగా వస్తాయి. మీరు క్లాత్ మీద కంటే ఇలా తీసుకోవడం వల్ల చాలా ఈజీగా వస్తాయి. బాగా ఇదంతా ఈ మొత్తం కలిపి ఇప్పుడు మనం తయారు చేసుకున్నదంతా కూడా బాగా చల్లారిపోయింది. ఈ చల్లారిపోయిన తర్వాత వడియాలు పట్టుకోవాలి. ఎక్కువగా మనం ఈ కవర్ అనేది కూడా ఈక్వల్గా పెట్టుకోవాలి. ఈక్వల్గా పెట్టేసుకొని దీన్ని అన్ని ఇలాంటి గరిటె ఒకటే తీసుకుంటే కనుక మంచిగా అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయండి. ఇలా ఒకటి తీసుకోవాలి. ఇలా పట్టుకోవాలి. ఇవి బాగా ఎండిపోయాక బాగా పల్చగా వచ్చేస్తాయి. ఎక్కువగా మందము కాకుండా బాగా పల్స్గా కాకుండా ఆ టైప్లో పట్టుకోవాలి. అన్ని ఈ విధంగా వేసుకోవాలి. వడియాలు ఈ విధంగా వేసుకుంటే చాలా అవుతాయి. ఒక్క కప్పుకి చాలా అవుతాయి. మీకు ఇలాగ ఫ్రై చేసి కూడా నేను చూపిస్తాను. ఇలా అన్నీ వేసుకోవాలి. ఇలా నేను ఆల్రెడీ ఎండలో పెట్టి బాగా ఇలాగ అయిపోతాయి. ఎండలో పెట్టామంటే ఇలా పల్సగా అయిపోతాయండి. ఇలాగ ఇవ్వాలి బియ్యం పిండి వడియాలు. నేను ఆల్రెడీ తయారు చేసి మీకు చూపిస్తా కానీ ఇలా పెట్టేశాను. ఇది బాగా మరిగించుకున్న ఆయిల్లో కూడా మీకు వేసి చూపిస్తాను. ఇవి ఎంత పల్సగా అయితే మనకి ఇలా మీకు బాగా పెద్ద సైజు కావాలి అనుకుంటే పెద్ద సైజులో వేసుకోవచ్చు వడియాలు. చిన్న సైజులో కావాలంటే ఇట్లా మీడియం సైజులో కూడా వేసుకోవచ్చు. ఇలాగ ఆయిల్ బాగా కాగాలి.
సాల్ట్ అనేది మాత్రం ఎక్కువగా వేసుకోవద్దు సాల్ట్ తగ్గించుకొనే వేసుకోవాలి నేను మీడియం సైజ్ లో పెట్టాను బాగా ఎండ ఉంటే గనుక ఒక్క రోజులోనే బాగా ఎండిపోతాయి ఎండ గనుక సరిగా లేకపోతే 2 డేస్ 3 డేస్ ఎండలో పెట్టుకున్నాక అప్పుడు మళ్ళీ అవి మొత్తం తీసిన తర్వాత మళ్ళీ ఎండలో ఒక రోజు అంతా పెట్టుకోవాలి అప్పుడే బాగుంటాయి మీకు వడియాలు ఈ విధంగా వేయించుకోవాలి ఎండలో బాగా ఎండితే గనుక మీకు వడియాలు బాగా టేస్ట్ గా బాగా వస్తాయండి అది బియ్యం పిండి వడియాలు రెడీ అయిపోయాయి బియ్యం పిండి మనం ఎప్పుడు కూడా ఒక కప్పు తీసుకున్నప్పుడు ఒక కప్పుకి 8 కప్పులు వాటర్ తీసుకోవాలి 8 లేక 7 కప్పులు వాటర్ తీసుకోవాలి 7 కప్పులు వాటర్ తీసుకొని ఒక కప్పులో మీరు ఏ కప్పుతో అయితే మనం తీసుకుంటున్నామో అదే కప్పుతో 8 గ్లాసులు వాటర్ పోసుకోవాలి 8 లేక 7 అలా మనం ఒక కప్పు తీసుకున్నప్పుడు దాంతో ఒక బౌల్ లో మొత్తం కలిపి వాటర్ పోసేసుకొని ఆ లిక్విడ్ లాగా బియ్యం పిండి చేసుకొని మరిగించుకున్న వాటర్ లో 5 కప్స్ వాటర్ ఒక బౌల్ లో పోసుకొని మరిగించుకున్న వాటర్ లో ఇవంతా కలిపేసుకోవాలి కలిపేసేసుకొని దాంట్లో salt గాని నువ్వులు గాని మీకు ఇష్టం ఉంటే స్పైసీ కావాలి అనుకుంటే గనుక పచ్చిమిర్చి అల్లం బాగా మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకొని వాటర్ లోనే బాగా మరిగించుకోవాలి ఆ మరిగించుకున్న వాటర్ లోనే మొత్తం ఈ లిక్విడ్ అంతా మనం బియ్యం పిండి వేసిందంతా నాల్లో వేసేసుకొని బాగా కొద్దిగా దాన్ని తిప్పుకుంటూ ఉండాలి తిప్పటం ఆపేశారంటే కింద మాడిపోతుంది ఆ తిప్పుకొని మనకి కస్టర్డ్ క్రీమ్ ఎలా అయితే మనం కలుపుకుంటామో ఆ కస్టర్డ్ క్రీమ్ లాగా మనం చేసుకొని దాన్ని బాగా ఎక్కువగా కూడా లిక్విడ్ చేయొద్దు పల్సగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి కొద్దిగా ఇలా చెప్పాను కదా మీకు జిగర్ అనేది ఆ తీసేసుకోవటం వల్ల అప్పుడు మనకి చల్లారిన తర్వాత బాగా చిక్కబడిపోతుంది మీరు క్లాత్ మీద వేసుకోవచ్చు క్లాత్ గనుక కాకపోతే మీరు నీకు ప్లాస్టిక్ కవర్ చూపించాను ఆ కవర్ మీద కూడా వేసుకోవచ్చు మీకు ప్లాస్టిక్ కవర్ మీద వచ్చేస్తే చాలా తొందరగా వచ్చేస్తాయి అప్పుడు మనం తీసేటప్పుడు కూడా అవి మొత్తం ఒలిసేటప్పుడు తొందరగా వస్తాయి తీసిన తర్వాత మళ్ళా ఒక 1 డే కూడా మనం ఎండలో పెట్టుకుంటే మంచిగా వస్తాయి మీకు ఇలాగా ఇలా వస్తాయి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్ అవదు బియ్యం పిండి వడియాలు చాలా ఈజీ చాలా టేస్ట్ ఉంటాయి ఇవి స్నాక్స్ గా తినొచ్చు సాంబార్ లో గాని మనం పులుసులో గాని చాలా పిల్లలు బాగా ఇష్టపడుతుంటారు ఇలాగే చేసి పెట్టండి చాలా బాగుంటుంది అలాగే దీంట్లో ఎక్కువగా మనం మీకు కావాలి అనుకుంటే స్పైస్ దాంట్లో కన్నా మన స్పైస్ ఎక్కువగా కావాలి అనుకుంటే దీంట్లో అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకుంటే కొద్దిగా తినేటప్పుడు కొద్దిగా స్పైసీగా ఉంటాయి ఇలా చేసుకోవచ్చు బియ్యం పిండి వడియాలు రెడీ అయిపోయినాయి మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఒక మాట ఒక ఏంటంటే మీరు క్లాత్ మీద వేసుకుంటే కనుక అవి ఆరిపోయిన తర్వాత క్లాత్ ఉల్టా తిప్పుకొని దానికి వాటర్ చట్టు వాటర్ ఇట్లా చల్లుకొని దాన్ని తీసేసుకుంటే వడియాలు తొందరగా వస్తాయి అది ఒకటి గుర్తుంచుకోండి వడియాలు చాలా ఈజీగా పట్టుకోవచ్చు ఒక సంవత్సరం అంతా కూడా బాగా మనం తినొచ్చు ఇట్లాగే కొంచెం కష్టపడితే అలాగే రోజుకి ఒక కప్పన వేసుకొని చేసుకుంటే ఎండలో ఇది అవుతుంది మార్నింగే వేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా చేసి పెట్టుకోండి
చాలా ఈజీ స్నాక్స్గా పెట్టచ్చు, పిల్లలకి బాగుంటాయి కూడా, చాలా టేస్ట్ ఉంటాయి. బియ్యం పిండి వడియాలు రెడీ. అలాగే మీకు వంటింటి చిట్కాలు అనేది ఈరోజు చెప్పబోయే వంటింటి చిట్కాల్లో మీకు ఈరోజు మనం పట్టు చీరలు ఎప్పుడు కూడా మనం జాడించేటప్పుడు కుంకిటి రసంలో కుంకుడికాయ రసంలో జాడిస్తే అవి ఎక్కువగా మురికంతా పోతుంది. అవి ఒక 6 మంత్స్ కన్నా మీరు అట్లీస్ట్ ఒక పట్టు చీరలు కానీ పట్టు లంగాలు కానీ పట్టు లుంగీలు కానీ ఏవైనా కూడా మీరు కుంకుడికాయ రసంలో అనేది జాడించి ఆరేస్తే చాలా బాగుంటాయి, మురికి కూడా పోతుంది, మంచిగా ఉంటుంది. అవి ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకునేటప్పుడు కూడా కల్రా ఉండలు వేసుకొని లోపల పెట్టుకుంటే పురుగు ఏమీ కూడా పట్టకుండా బాగుంటాయి. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.